మన లాల్ బహదూర్ స్టేడియంలో కూడా మీటింగ్ ఉన్నప్పుడు వారు ఇదే చెప్పారు, కేంద్ర ప్రభుత్వము ఈడీని సిబిఐని వాడుకొని ప్రతిపక్షాల పైన రేడ్స్ చేసి ప్రతిపక్షాలను దబాయించాలని చెప్పి ఏదైతే విషయం ఉందో ఈరోజు మళ్ళీ మనం ఒకసారి చూస్తున్నాం. రాహుల్ గాంధీ గారు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు అదాని గారు తప్పులు చేస్తున్నారు, వారి పైన ఎంక్వైరీ పెట్టాలి, వారి పైన ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అన్ని కూడా తిప్పి మౌరిషియస్ నుంచి తీసుకొస్తున్నారని చెప్పి ఏదైతే ఆరోపణ చేసినారో అది మళ్ళీ ఒక్కసారి హిండెన్బర్గ్ రిపోర్ట్ లో స్పష్టత వచ్చింది. అందరు కూడా ఒక విషయం గమనించాలి, సెబీ చైర్మన్ ఏదైతే ఉందో వారికి అదానికి ఏదైతే సంబంధాలు ఉన్నాయో అది సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా వారు ఏదైతే వారి అదాని వారి తమ్ముడు వినోద్ అదాని కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో వారు వారి భర్త మళ్ళొకసారి బయటికి రావడం జరిగింది. వారు సెబీ మెంబర్ గా ఉన్నప్పుడే వారు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చాలా స్పెసిఫిక్ గా కనబడుతుంది. దాంట్లో సుప్రీంకోర్టు ఏదైతే ఒక కమిటీ వేసి అదాని పైన చర్యలు తీసుకోవాలనుకుంటే అక్కడ కూడా సెబీ చైర్మన్ నాకు ఈ అదాని కంపెనీలో షేర్స్ ఉన్నాయని చెప్పి అక్కడ కూడా ఆమె కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా అక్కడ చెప్పలేదు. అంటే ఒక పెద్ద మిస్టేక్ వారు చేయడం జరిగింది. వారిని ఇప్పుడైతే అందరు ఏదైతే పిలుపునిచ్చారో సెబీ చైర్మన్ ని సస్పెండ్ చేయాలి, ఎందుకంటే వారు వారి చిన్ననాటి స్నేహితుడు ఎవరైతే ఉన్నారో అదాని కంపెనీలో పనిచేస్తారు వాళ్ళందరూ కూడా అదానితో సత్సంబంధాలు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి ఏదైతే అసలు ఛార్జ్ ఉందో అదాని పైన మౌరిషియస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమంటే సెబీ ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయకుండా అదానికి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అందు గురించి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసే అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ గారు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో తొందరగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి ఈ అంశాలు ఏదైతే ఉన్నాయో అదాని గారు బుచ్ గారు ఇంకా ఇతర సంస్థలు ఏదైతే అదానితో సత్సంబంధాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ చేయాలని చెప్పి ఇది కేవలము జాయింట్ పార్లమెంటరీ కమిటీలోనే మనకు తెలుస్తుంది. మా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో జాయింట్ పార్లమెంటరీ కమిటీ తొందరగా స్థాపించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.